హలో అండి, నేను మీ నీలవేణిని. ఈరోజు మన వీడియో వచ్చి ఏంటంటే, ఎండాకాలంలో మొక్కలకు ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అన్నది ఈ వీడియోలో చూద్దాము. నేను 3 రకాల లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసుకున్నానండి. అవేవో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ ఎండలకి అవి రిఫ్రెష్ అయ్యి చక్కగా హెల్తీగా ఉండాలి అంటే ఇలాంటి లిక్విడ్స్ మనము రోజు మార్చి రోజు చెట్లకు ఇస్తూ ఉంటుంటే అవి బాగా ఏపుగా పెరుగుతూ ఉంటాయండి. నేను మొక్కలకి ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏంటంటే అవి మీకు చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి వాటర్ మిలాన్ అండి. ఇవి మనం తినంగా పైన పిచ్చి ఉంటుంది కదండి, అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక దాంట్లో తీసుకొని వాళ్ళండి. అవి ఏంటంటే మనం తిన్న వేస్ట్ ఇవన్నీ అండి, ఏ పళ్ళ తొక్కులైనా సరే ఇలా చిన్న చిన్న పీల్స్ చేసేసుకొని ఒక కంటైనర్లో తీసుకొని దానికి మునిగే వరకు నీళ్లు పోసుకొని ఒక బెల్లం ముక్క వేసి 3 డేస్ ఫెర్మెంట్ చేసుకొని మొక్కలకి ఇచ్చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చేసేది కూడా ఇదేనండి. చిన్న మొక్కలుగా చేసుకున్నాం కదా, వీటిని ఒక డబ్బాలో వేసేసుకొని మొత్తం వాయు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలండి. ఇదంతా 0 కాస్ట్ అండి, ఏ పైసా మనం ఖర్చు పెట్టక్కర్లేదు. మనం తినగా మిగిలిన వేస్ట్ పీల్స్ అన్నిటికీ తీసేసి అన్నీ ఇట్లా వాటర్లో 3 డేస్ సోక్ చేసేసి మనం ఫెర్మెంట్ చేసుకోవాలండి. దాంట్లో ఒక చిన్న బెల్లపు ముక్క వేసామనుకోండి, అది మనకి చాలా వాల్యుబుల్ అండి. గ్యాసెస్ ఏమన్నా ఉంటే 3 డేస్లో రిలీజ్ అయిపోతాయి. అప్పుడు మన చెట్లకి చక్కగా మనం డైల్యూట్ చేసుకొని ఇచ్చుకోవచ్చండి. ఇప్పుడు ఇవి 2 లీటర్స్ వాటర్ పోసాను. ఈ 2 లీటర్స్ వాటర్కి 4 లీటర్స్ మామూలు నీళ్ళు పోసి మనం చెట్లకు పెట్టు పోసుకోవచ్చు. ఇలా మూత టైట్గా కాకుండా లూజ్గా పెట్టుకోవాలి. అలా లూజ్గా పెట్టుకుంటే మనకి ఏదైనా గ్యాసెస్ రిలీజ్ అయ్యాయి రిలీజ్ అయిపోతాయండి. మన తొక్కుల్లో ఉన్న విటమిన్స్ కానీ అన్నీ వాటర్లో అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇదే విధంగా ఇది మామిడికాయ తొక్కండి, నేను అలా చేసుకున్నాను, ఫెర్మెంట్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసేసి మీకు ఇది పపాయ పీల్ అండి. ఇది కూడా చాలా మొక్కలకి హెల్త్ అండి, హెల్త్గా వస్తుంది. నేను ఇట్లా వరుసగా 3 కంటైనర్స్ తీసుకొని ఒకదానమ్మట ఒకటి రెడీ చేసుకుంటానండి. ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాక నెక్స్ట్ వచ్చేసి బనానా పీలు, కరబుజ్జు పీలు, అలా రకరకాలుగా తీసుకుంటానండి. అవి ఏంటంటే వేస్ట్ కాకుండా మన 0 కాస్ట్ పడుతుంది. మనం ఏం ఖర్చు పెట్టే పని లేకుండా ఇంట్లో వేస్ట్తో మన మొక్కలకి కావలసిన విటమిన్స్ మినరల్స్ అన్నీ మనకి ఎలా ఆ పళ్ళు తింటే ఎలా అందుతాయో పోషకాలు, అలానే ఈ వాటర్ని కనుక మొక్కలకి పోస్తే ఆ మొక్కలకు కూడా అలానే మనకు ఎలా లభిస్తాయో పోషకాలు మినరల్స్ విటమిన్స్ అవన్నీ ఆ మొక్కలకు కూడా వెళ్తాయి అన్నమాట. అందుకనే ఈ లిక్విడ్స్ మనం ఎండాకాలంలో వేస్తుంటే చెట్లు మనకి ఈ కాయలు తింటే కనుక ఎండాకాలం చల్లగా ఉంటుంది కాబట్టి ఆ చెట్లు కూడా చల్లగా ఉంటాయని చెప్పి ఎక్కువ వేడిని తట్టుకోగలుగుతాయి ఎండ నుంచి అని మనము ఈ లిక్విడ్స్ ఇస్తూ ఉండొచ్చండి. కూడా ఇలానే ఇంట్లో తయారు చేసుకొని మొక్కలకి ఇవ్వండి, చాలా హెల్తీగా ఉంటాయి మొక్కలు. లిక్విడ్ మనం కంపోస్ట్ చేసుకున్నప్పుడు వచ్చే లిక్విడ్ ఎంత వాల్యుబుల్లో ఇవి కూడా అలానేనండి. కాబట్టి మీరందరూ తయారు చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అట్లానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.